ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ దసరా శుభాకాంక్షలు. ఐ విష్ ఎవ్రీ వన్ ఎ వెరీ హ్యాపీ దసరా. అండ్ మీ అందరికీ సారీ అండి, నేను అసలు వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ ఏం పోస్ట్ చేయలేదు ఈ 9 డేస్లో. సరిగా మధ్యలో ఒకటే పోస్ట్ చేశాను, మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అస్సలు కుదరలేదు, నాకు అసలు థాట్ కూడా రాలేదు వ్లాగ్ చేయాలి అని చెప్పేసి. అంత హడావుడిగా అయిపోయింది 9 డేస్ కూడా. అండ్ ఈరోజు నేను మీ అందరికీ చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్ లో మేము బొమ్మల కొలువు పెడతాము అని చెప్పేసి, చెప్పి 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 చాలా బోర్ కొట్టించేసాను కదా. బట్ ఈరోజు ఇంకా బోర్ కొట్టించాను. ఎస్, ఈరోజు నేను ఇంట్లోనే చిన్న బొమ్మల కొలువు పెట్టుకున్నాను. సో అది ఈరోజు మీ అందరికీ చూపిస్తాను, నేను ఎలా పెట్టాను, ఎలా అరేంజ్ చేశాను అని చెప్పేసి. అంటే సింపుల్గానే పెట్టాను, నా దగ్గరున్న బొమ్మలు అన్ని కలిపి చాలా చిన్నగా పెట్టాను. సో మీరందరూ ఒకసారి చూసేసరండి నేను బొమ్మల కొలువు ఎలా పెట్టాను. నేను మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. ఇది మా బొమ్మల కొలువు అండి. నేను వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఎక్కడైతే చేశానో సేమ్ అదే ప్లేస్లో బొమ్మలు కూడా పెట్టాను. నేను లాంగ్ షాట్లో చూపిస్తున్నానండి, దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది అని. అండ్ ఈ బ్యాక్డ్రాప్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేశాను కదా, చేశాను డిఐవే. సో అదే ఈసారి కూడా యూజ్ చేశాను. ఇంకా స్పెషల్గా డిఐవే ఏం చేయలేదండి, ఎందుకంటే నాకు అసలు టైం కూడా సరిపోలేదు, అందుకనే ఇంకా ఏం చేయలేదు. అండ్ ఒక్కసారే కదా యూజ్ చేశాను వరలక్ష్మి వ్రతానికి, అందుకనే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అందుకనే ఈసారి కూడా సేమ్ బ్యాక్డ్రాప్ యూజ్ చేశాను. అండ్ సేమ్ డెకరేషన్ వరలక్ష్మి వ్రతానికి ఎలా చేశానో అలాగే చేశాను. అండ్ ఇంకా బొమ్మలు ఎలా అరేంజ్ చేశాననేది చూద్దాము. ఈ స్టాండ్ ఉంది కదా 3 స్టెప్స్ది, నా దగ్గర ఉందండి ప్లాంట్ స్టాండ్. సో అదే నేను ఇక్కడ యూజ్ చేశాను. దీని మీద క్లాత్ వేశాను కదా, అది మొన్న మా మమ్మీ కొరియర్లో పంపించింది వేసుకోవడానికి. సో అవి వేసి ఫస్ట్ స్టెప్లో అటు ఇటు నా దగ్గర ఈ ఎల్ఈడి లైట్ దీపాలు ఉన్నాయి, సో అవి పెట్టాను. అండ్ ఫస్ట్ వినాయకుడిని పెట్టాలంట మా అత్తయ్య గారు చెప్పారు. సో ఫస్ట్ వినాయకుడిని పెట్టి ఆ తర్వాత అటు ఇటు మట్టి బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, అవి నేను లాస్ట్ ఇయర్ న్యూజెర్సీలో వివేక్ ఫ్లవర్స్ అని ఒకటి ఉందండి, సో అక్కడ తీసుకున్నాను. అండ్ అవి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో పెట్టాను. దాని ముందు ఈ వినాయకుళ్ళది మ్యూజిషియన్ సెట్ ఉంది కదా, అది మీరు లాస్ట్ ఇయర్ దివాళీ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అది నాకు నా దగ్గరికి ఎలా వచ్చింది అని. అండ్ అటు ఇటు ఏనుగుల్ని పెట్టాను. సో ఫస్ట్ స్టెప్ అలా నేను పెట్టాను బొమ్మలు. సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ వెంకటేశ్వర స్వామిది ఉంది కదా, అది నేను ఇండియన్ స్టోర్లో తీసుకున్నాను ఎప్పుడో, సో అది ఉంది అదే పెట్టాను. అండ్ ఈ చిన్ని కృష్ణుడు ఉన్నారు కదా, ఇది న్యూజెర్సీలో మా ఫ్రెండ్ నాకు పిలిచి తాంబూలంలో ఇచ్చారండి అది. అండ్ వినాయకుడిది ఇట్లా డ్యాన్స్ చేస్తున్న వినాయకుడిది, అది కూడా మీరు లాస్ట్ ఇయర్ దివాళీ వీడియో చూస్తే తెలుస్తుంది. అండ్ ఈ కృష్ణుడు ఉన్నారు కదా ఇట్లా నుంచుని బ్రాస్ది, అది మా ఫ్రెండ్ ఇచ్చారు బొమ్మల కొలువులో ఈ 9 డేస్ పెట్టమని. సో 9 డేస్ అయిన తర్వాత ఇచ్చేయమన్నారు. సో ఇంకా అటు కృష్ణుడిని మీరు చూసారు కదా, అది నేను కృష్ణాష్టమికి యూజ్ చేశాను, నా దగ్గర ఇండియాలో ఉంటే తెచ్చుకున్నాను. అండ్ ఈ క్రిస్టల్ ట్రీస్ లాగా ఉన్నాయి కదా, అవి కూడా నా దగ్గర ఇండియాలో ఉంటే నేను లాస్ట్ టైం తీసుకొచ్చాను. అండ్ ఇటు అటు బాబుల్ హెడ్స్ పెట్టానండి. నేను ఈసారి కొన్న బొమ్మ వచ్చేసి ఈ రాజస్థానీ మ్యూజిషియన్ సెట్ ఉంది కదా, అది నేను ఈసారి కొన్నాను. అండ్ మధ్యలో ఇది ఉంది కదా పెళ్ళికి వెళ్తున్నట్టు ఉంటుంది కదా, అది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను లాస్ట్ టైమ్. సో ఈ బాబుల్ హెడ్స్ వచ్చేసి నేను చుంబక్లో తీసుకున్నానండి. సో అవి రెండు అటు ఇటు ఒకటి పెట్టాను. ఈ సెకండ్ స్టెప్ అంతా కూడా నేను ఇలా అరేంజ్ చేశాను బొమ్మలన్నీ. ఈ థర్డ్ స్టెప్ వచ్చేసి మధ్యలో నేను ఒక చిన్న పీట ఉందండి నా దగ్గర, అది వేసి దాని మీద ఇంకొంచెం హైట్ పెంచడానికి ఒక కార్టన్ బాక్స్కి ఫాయిల్ పేపర్ ర్యాప్ చేసేసి దాని మీద నటరాజ్ స్వామి అలాగే ఆవు దూడ కలిసి ఉన్నది పెట్టాను, నా దగ్గర ఉన్నాయి. అండ్ దాని ముందు వచ్చేసి మీకు 3 ఐడల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి నేను లాస్ట్ టైం ఇండియాకు వెళ్ళినప్పుడు హైదరాబాద్లో బంజారా హిల్స్లో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందండి, సో నేను ఆ టెంపుల్లో తీసుకున్నాను. యాక్చువల్లీ మా అత్తయ్య గారే కొనిపెట్టారు నాకు అవి మేము వెళ్ళినప్పుడు ఆ టెంపుల్కి. సో అవి కూడా నేను పెట్టాను. అండ్ అటు ఇటు మీరు బబుల్ హెడ్స్ చూస్తున్నారు కదా చెట్టియారు
అని కూడా అంటారు. సో వాళ్ళని పెట్టాను, యాక్చువల్లీ షాప్ లాగా పెడదాం అనుకున్నాను, బట్ ఆర్టిఫిషియల్ బనానా ప్లాంట్స్ పెట్టాను కదా అటు ఇటు, అందుకనే ఇంకా పెట్టలేదు షాప్ లాగా, జస్ట్ డెకరేటివ్ పీసెస్ లాగా పెట్టాను. అండ్ అటు ఇటు మీకు ఆ చివర హట్స్ కనిపిస్తున్నాయి కదా రెండు, అవి నేను శ్రీరామ్ సమృద్ధి వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి బనానా ప్లాంట్స్ తీసుకున్నప్పుడు తీసుకున్నాను, సో అవి కూడా ఇప్పుడు బొమ్మల కొలులో పెట్టాను. అండ్ ప్లాంట్స్ అటు ఇటు పెట్టాను, అంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా పెట్టాను. ఇంకా పార్క్ అవి ఏం పెట్టలేదండి ఈసారి, సింపుల్గా పెడదామని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా అవాయిడ్ చేశాను ఈసారి. మేబీ నెక్స్ట్ ఇయర్ చూడాలి, యాక్చువల్ లాస్ట్ ఇయర్ పెట్టాను, ఈ ఇయర్ పెట్టలేదు. అండ్ ఈ 9 డేస్ కూడా నేను అమ్మవారి పూజలు ఇక్కడే చేసుకున్నానండి. అమ్మవారి ఫోటో ఉంది కదా, అది మొన్న మా మమ్మీ కొరియర్లో పంపించింది ఆ ఫోటో. అండ్ అలాగే ప్లేట్ ఉంది కదా, అమ్మవారిని అదే అమ్మవారి ఫోటో పెట్టిన ప్లేట్, ఆ ప్లేట్ కూడా మొన్న కొరియర్లో వచ్చింది. అండ్ రోజు నేను కుంకుమ పూజ చేశాను, ఫస్ట్ వినాయకుడికి చేసి ఆ తర్వాత కుంకుమ పూజ చేయాలి అమ్మవారికి. సో రోజు కూడా నేను ఫస్ట్ వినాయకుడికి అంటే సంకల్పం అవి అంటారు కదా అవి చెప్పి ఆ తర్వాత కుంకుమ పూజ చేశాను. అండ్ ఈ పీట వచ్చేసి నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను ఈ 9 డేస్కి అని చెప్పేసి, ఎందుకు అంటే నా దగ్గర ఆ పూజా స్టూల్ ఉంది, అది పెడితే ఏమవుతుందంటే ఆ వెనకాల బొమ్మలు కనపడట్లేదు హైట్కి, అంటే అమ్మవారి ఫోటో కూడా పెట్టేసరికి. అందుకని ఈసారి ఆ పూజా స్టూల్ పెట్టలేదండి, మా ఫ్రెండ్ దగ్గర ఈ పీట తీసుకుని వేశాను. సో 9 డేస్ అయిపోయిన తర్వాత ఇస్తాను అని చెప్పాను. అండ్ ఈ కుందులు కూడా తను ఇచ్చారు నాకు, మీరు పెడతారా ఈ 9 డేస్ అని చెప్పేసి, అంటే బొమ్మలు పెడుతున్నాం కదా అని చెప్పేసి ఇత్తడి కుందులు రెండు ఇచ్చారు, తను ఇచ్చి పెట్టమన్నారు. సో అందుకే అట్లా రోజు యాక్చువల్లీ 2 పూట్ల పెట్టాను నేను ఆ ఇత్తడి కుందులు అమ్మవారికి దీపారాధన. సో మొత్తం ఇట్లా నేను అరేంజ్ చేసుకున్నాను బొమ్మలు, అండ్ అలాగే పూజ కూడా నేను ఇలా చేసుకున్నాను ఈ దసరాకి. సో ఈ ఇయర్ బొమ్మల కొలువుని నేను ఇలా పెట్టుకున్నానండి. అండ్ అమ్మవారి పూజ కూడా చాలా బాగా జరిగింది, ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చక్కగా జరిగింది. కాకపోతే ఏంటంటే ఎవరిని పిలవలేదు, అదొక ఒక్కటే బాధగా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసి ఇప్పుడున్న సిచ్యుయేషన్, అందుకనే ఎవరిని ఇన్వైట్ చేయలేకపోయాను ఈసారి. త్వరగా తగ్గిపోవాలి కరోనా, మొత్తం అందరం మనం నార్మల్ లైఫ్లోకి వచ్చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ ఇట్లా పూజలు ఏమన్నా ఉన్న తాంబూలం ఇచ్చుకోవడానికి ఇంటికి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. సో అందరం కలిసి
గట్టిగా దండం పెట్టుకుందాం అమ్మవారికి, త్వరగా ఈ కరోనా తగ్గిపోవాలి అని చెప్పేసి. ఐ హోప్ మీ అందరూ కూడా బాగా చేసుకున్నారు దసరా అని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ బొమ్మలకొలు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో. సో చూసారు కదా మా చిట్టి బొమ్మల కొలువు, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. అండ్ ఇంకా నుంచి వ్లాగ్స్ వస్తాయి. ఈ 9 డేస్ కొద్దిగా బిజీగా ఉండి చేయలేకపోయాను నేను వీడియోస్. ఇంకా దసరా అయిపోయింది కాబట్టి సో ఇంకా ఫ్రీ అయిపోతాను, అందుకనే ఇంకా వ్లాగ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు ఈ 9 డేస్లో కొద్దిగా బిజీగా ఉండి పోస్ట్ చేయలేదు, దానికి సారీ. ఇంకా నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను వ్లాగ్స్. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.